రైట్ ఇక మనం బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ ని చూడొచ్చు. జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి డుమ్మా కొట్టారు. ఈ మధ్యకాలంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాపాక వరప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ ఫోటోకి పాలాభిషేకం కూడా చేశారు. పార్టీ మారతారా అని అడిగిన ప్రతిసారి తాను జనసేనలోనే ఉంటానని చెప్తున్నారు. కానీ పార్టీ సమావేశాలలో మాత్రం రాపాక వరప్రసాద్ కనిపించడం లేదు. దీనిపై పార్టీ వర్గాలలో కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఈరోజు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హాజరు కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎస్, ఖచ్చితంగా రంజిత్, మనం చూసుకోవచ్చు జనసేన పార్టీకి ఏకైక సీట్ ఒకటి రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. అయితే కొంతకాలం నుండి కూడా మరి జనసేన పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావట్లేదు. ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృత స్థాయి నేతలతో కూడా సమావేశమైనటువంటి పవన్ కళ్యాణ్ అధినేత కూడా పూర్తి స్థాయిలో మరి రాష్ట్రంలో ఏ పరిణామాలు చూసుకుంటే మరి రాజధానికి సంబంధించి కానీ అదేవిధంగా స్థానిక సమస్యల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో నేతలతో కూడా భేటీ అయ్యారు. సుదీర్ఘంగా దాదాపు 2-3 గంటల పాటు కూడా ఆ జనసేన కార్యాలయంలో కొనసాగింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ముగిసింది. మరి ఇప్పుడే మనం ప్రస్తుతం మన కేంద్ర పార్టీ కార్యాలయం దగ్గర ఉన్న మనం చూసుకోవచ్చు జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక్కగానొక్క ఎమ్మెల్యే కూడా మరి రాపాక వరప్రసాద్ కూడా మరి ఈ మధ్య కాలంలో కూడా మరి వైసీపీ నేతలతో కూడా టచ్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే మరి దాని మీద కూడా మరి నేతలతో కూడా చర్చ జరిగింది. మరి రాపాక వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన కూడా మరి పార్టీ ఏదైతే మరి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు హాజరు కాకుండా మరి వైసీపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ కూడా జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నటువంటి స్టేట్మెంట్లు కూడా మరి కీలకంగా చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ నేతలతో కూడా మరి ముఖ్య నేతలతో కూడా భేటీ అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా వారందరూ దానికి సంబంధించినటువంటి పూర్తిగా చర్చ జరిగిన అనంతరం కూడా మరి పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ చర్య సంబంధించి కూడా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇక పూర్తిగా రాజధానికి సంబంధించి కూడా ఇప్పటికీ కొద్దిసేపటి క్రితం కూడా మరి ఇంటెలిజెన్స్ వర్గాల పోలీసులు కూడా మరి కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్తో పాటు కొంతమంది ముఖ్య నేతలను కూడా కలిశారు. ఏదైతే మరి రాజధానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే మరి 29 గ్రామాలకు సంబంధించి కూడా రైతులు కూడా అనేకమైన ఉద్యమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇక పూర్తిగా 3 ప్రాంతాల్లో రాజధాని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే జనసేన ఎలా అండగా ఉండాలి, ప్రజలకే కాకుండా 5 కోట్ల ప్రజలకు కూడా ఒక నమ్మకాన్ని కలిగించాలని చెప్పి కూడా మరి జనసేన అధినేత మరి నేతలతో చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక పూర్తి స్థాయిలో స్థానిక సమస్యల ఎన్నికల్లో ఎవరెవరు ఏ సామాజిక వర్గం పోటీ చేయాలి, అక్కడ స్థానిక సమస్యల్లో మరి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా లేదా వాళ్ళ అభిప్రాయాలు కూడా మరి నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో నేతలతో మాట్లాడిన తర్వాత కూడా ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితం కూడా ముగిసినటువంటి నేపథ్యంలో కాసేపట్లో కూడా పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు రానున్నారు. సుదీర్ఘంగా జరిగినటువంటి చర్చే కాకుండా అదేవిధంగా రాజధాని ప్రాంతానికి సంబంధించి అనేకమైన అంశాలు కూడా మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. రంజిత్, రైట్, థ్యాంక్ యూ రమేష్.